హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను విజయనండి. కోడిగుడ్లు పెద్దలపై కారం చాలా బాగుంటుంది. ముందుగా 4 కోడిగుడ్లు తీసుకున్నాం, ఉడకపెట్టుకున్నాం అన్నమాట. వాటికి గాట్లు పెట్టుకోవాలి, వేంపేటప్పుడు పేలకుండా ఉంటాయి. ఈ కూర తొందరగా అయిపోతుందండి. ఏం చేస్తున్నాం, ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఇంట్లో ఉంటాయి కాబట్టి కంపల్సరిగా చేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు ఒక 15 తీసుకున్నా, పెద్దలపాయలు 2 అండి. కారం ఎక్కువ తినేవాళ్ళైతే మాత్రం ఎక్కువ ఎండుమిరపకాయలు తీసుకోండి. తగినంత నూనె, ఉప్పు, జీలకర్ర, చిన్నెల్లిపాయలు, ఒక చిటికెడు పసుపు మిక్సీకి వేసుకుందాం. ముందు ఎండుమిరపకాయలు అవన్నీ వేసిన తర్వాత పెద్దలపాయ వేసుకొని తీసుకుందాం. ముందుగా కోడిగుడ్లు వేయించుకోవాలి. ఎర్రగా వేపుకోండి. ఇది తొందరగా అయిపోతుందండి కూర. మనం సాయంత్రం వచ్చినాక కానీ ఎప్పుడైనా ఏం చేయాలా అని ఆలోచించేటప్పుడు ఇది చేసుకోవచ్చు. అలా ఎర్రగా వేపండి, చుట్టూతా అలాగా వేగాలి. అవి పక్కన తీసుకున్న తర్వాత ఈ కారం ముద్దను వేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే మాత్రం ఎండుమిరపకాయలు ఇంకా వేసుకోవచ్చు. కారం తక్కువ తినేవాళ్ళు అయితే మాత్రం పెద్దలపాయలు ఎక్కువ ఉంచుకోవచ్చు, ఎందుకంటే తీపిదనం వస్తుంది పెద్దలపాయ వేసే కొద్దీ. ఇది బాగా వేగనీయాలండి. దాంట్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోవాలి, లేకపోతే కూర అంటూ తీపిదనం వస్తుంది. నేను మట్టి బాండీలో చేస్తున్నా. ఇది గత 4-5 ఏళ్ల నుంచి వాడుతూనే ఉన్నాను. చాలా బాగుంటాయి అన్నమాట దీంట్లో. అది వేగేసిన తర్వాత ఈ కోడిగుడ్లు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. వేగనిచ్చిన తర్వాత బాగా వాటర్ అంతా డ్రై అవ్వాలని. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఒకసారి మీరు చేసి చూసి కామెంట్ రూపంలో పెట్టండి. తప్పకుండా చేయండి, చాలా బాగుంటుంది ఇది చూడండి. థ్యాంక్ యూ.